హాయ్ హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పిజ్జా పానీపూరి బైట్స్, సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ ఎలా తినేయచ్చు పిల్లలకి ఎంతో ఇష్టంగా. ముందుగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని పానీపూరీలు వేసుకుంటున్నాను. ఇది బయట షాప్లో అలా దొరుకుతాయి కదా, ఆ పానీపూరి తీసుకున్నాను. మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతీ పిండితో. ఇలా మనం వచ్చేసి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. సింపుల్గా ఇలా ఫ్రై చేసుకుంటే బాగా పొంగుతూ ఉంటాయి. అలా ఫ్రై చేసుకొని ఒక 20 అలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే బండిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆనియన్స్ 1 కప్ వేసుకున్నాను, ఒలిచిపెట్టుకున్న స్వీట్ కాను. నెక్స్ట్ వచ్చి ఒక టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసాను. మనకి పిజ్జాలో ఇస్తారు కదా అవి పొడులు వేసేసాను, కసూరి మేతి. అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక టమాటా సాస్ కొంచెం తీసుకోండి, 1 2 స్పూన్స్ టమాటా సాస్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అది ఒక టమాటా సాస్. నెక్స్ట్ మైనేస్ సాస్ తీసుకున్నాను, అది 2 స్పూన్స్. అవన్నీ కొంచెం వేగినాక కొత్తిమీర తీసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంది. మనకు మెయిన్ వచ్చేసి స్వీట్ కార్న్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అది ఫ్రై అయిపోయాక కొంచెం చల్లారనివ్వండి. మనం ముందుగా పానీపూరి ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో, ఇలా మధ్యలోకి వచ్చేసి 2 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూరను దీంట్లో పెట్టేయటమే. ఇలా పానీపూరి అన్నిట్లో పెట్టేసుకున్నాం అనుకో, మీరు ఇలా సర్కిల్ లాగా రాలేదనుకో కొంచెం హోల్ పెట్టుకొని అయినా పెట్టేసుకోవచ్చు. మీకు పానీపూరి వాటర్ కావాల్సింటే వాటర్లో ముంచుకొని తినచ్చు, లేదంటే ఇలా చీజ్ వేసుకొని ఇలానే తినేయచ్చు. వాటర్ ఇష్టం ఉంటే వాటర్లో అయినా ముంచుకొని తినేయచ్చు. ఇలా సింపుల్గా కొత్తగా పిల్లలకి అందరికీ ఇష్టంగా తినేయచ్చు. మీకు ఈ వీడియోలో ఎలా అనిపించింది, ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ చేయండి.